Sarat Papu the Wanderer. Hello friends, welcome back to my channel. So ఇవాళ డేట్ వచ్చేసి 27th of June 2020 అండి, సాటర్డే. నేనైతే నేను ఇక్కడ బంజారాహిల్స్ లో ఉంటాను కాబట్టి నాకు ట్యాంక్ బండ్ చాలా పక్కనే హుస్సేన్ సాగర్ అండ్ నిక్లస్ రోడ్, బట్ ప్రమోద్ ఉండేది కొండాపూర్ లో. సో అతనికి చాలా దూరం అండ్ ఆల్సో అతను హైదరాబాద్ కు వచ్చి జస్ట్ 1 month అయింది. అతను యాక్చువల్లీ కర్ణాటకలో ఉంటాడు. సో అతనికి ట్యాంక్ బండ్ అనేది తెలీదు, హుస్సేన్ సాగర్ తెలీదు. సో అతనికి నేను చెప్పాను మా ఇంటి పక్కనే ట్యాంక్ బండ్, సో మా ఇంటికి వచ్చాయి మన ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి. సో మేము ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము ట్యాంక్ బండ్ కి. ప్రమోద్ వస్తా అన్నాడు, ప్రమోద్ కోసం వెయిటింగ్. ప్రమోద్ రాగానే మనం కలిసి అక్కడికి వెళ్ళి చూద్దాము, మాతో పాటు మీరు కూడా చూడండి. సో స్టార్ట్ అవుదాం అనే టైంకి వర్షం బాగా పడుతుందండి, కొంచెం దగ్గరకు బయలుదేరుదాము. ప్రమోద్ ఇంకా రాలేదు, ప్రమోద్ కోసం వెయిటింగ్. ప్రమోద్ వచ్చాక స్టార్ట్ అవుదాం. సో ప్రమోద్ ఇక్కడ ఎక్కడో ఉండిపోయాడండి వర్షంలో. ప్రమోద్ ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ప్రమోద్ ని పికప్ చేసుకోగానే మనము స్టార్ట్ అవుదాము నిక్లస్ రోడ్ కి. నేను నిక్లస్ రోడ్ కి ఇంచుమించు ఒక వీక్లీ ఒక 3-4 times వెళ్తూ ఉంటానండి, బట్ ప్రమోద్ ఎప్పుడు వెళ్ళలేదంట. సో అతనికి నిక్లస్ రోడ్ చూపించడం అంటే కొద్దిగా అంటే మనకి రోజు వెళ్ళే ప్లేస్ అతనికి కొత్త ప్లేస్, అతనికి వీలైనంత చూపిద్దాం పదండి. సో అదిగోండి ప్రమోద్ అక్కడ ఉన్నాడు. సో అతను తన లగేజ్ అంతా సర్దుకుంటున్నాడు, తను రాగానే బయలుదేరుదాము. తను చూశాడు నేను రావడం, సో ఇప్పుడు వచ్చేస్తాడు. వచ్చాక స్టార్ట్ అవుదాం ఇంకా. కమాన్ కమాన్ glasses. No problem. The bring the... So, friends, ప్రమోద్ వచ్చేసాడు ఫైనల్లీ, వర్షం పడుతున్నా. సో చలో పదండి మనము హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్దాము.
సో అమ్మా ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చేసాడండి అనిల్. హలో అనిల్, నీ మొహం చూపి. అదిగోండి అనిల్ ప్రమోద్. సో మేము ఇప్పుడు కలిసి హుస్నశాఖ చుట్టూ తిరిగి అసలు ఏమేమి పోయినా చూద్దాం అనుకుంటున్నాము. పదండి వెళ్దాము. Oh, you bought something again? Yeah, yeah. Where? There was a hotel here. You can get the U-turn cup. Yeah, yeah. Do you want me to take a U-turn? Yeah, yeah. Take a U-turn. We have to stay in car only, right? There is no other option now. We have to stay in car only. It's better that we got a car. Otherwise, we would be there only. I would be in my house, you would be over there. I never wanted to learn car driving. Okay, right? Never wanted to learn because I love bikes. But because of this corona... Me too, I love bikes a lot. Mm-hmm. But I sold my bike when I was going to Singapore. Okay. So after coming back, I never bought a new one. What I was trying to say is, because of all this... Wait, where are you going? Go there, right? Here, there are cups. Wait. We can take off. We can park here, right? No, need to park. You ask him? That's right. Hey, baby. Ask. You don't throw cups on here? ప్లాస్టిక్ కప్పులు మూడు ఇచ్చేయండి. పేపర్ ఇట్స్ ఓకే, టేక్ ప్లాస్టిక్ వన్స్. ఇట్స్ వేర్ యాక్చువల్లీ ఇట్స్ సో స్మాల్ వన్స్. ప్లాస్టిక్ ఇవ్వండి. ప్లాస్టిక్ ఇచ్చేయండి మూడు. చేంజ్ not in a hurry. But I am always. Why?
helpful? Easy. You can give it to him directly. 6-6. Easy. We'll stop at Jalviya. We'll drink. Again we'll start. Keep it there. Cheers. I thought of bringing the same biscuit, but this one was over. ఫైనల్లీ ఇంటికి వచ్చేసానండి. వర్షం మాత్రం చాలా గట్టిగా పడింది, అది ఇంకా పడుతోంది బాగా. సో నేను ఏం చేసానంటే హుసేన్ సాగర్ చుట్టూ ఒక 3 రౌండ్లు వేసానండి, వర్షం తగ్గుతుందేమో అని చెప్పి. కానీ ఆ వర్షం చల్లుకి మాకు గౌతమ్ బుద్ధుడు కనిపించలేదు, అలాగే ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు అవి కనిపించలేదు, ఏవి కనిపించలేదు. యాక్చువల్లీ బిర్లా మందిర్ చూపిద్దాం అనుకున్న దూరం నుంచి అది కనిపించలేదు. ప్రమోద్కి ఇవాళ బ్యాడ్ లక్ అండి, యాక్చువల్లీ వర్షం అనుకోకుండా చాలా పెద్దగా పడింది. సో నేను అదే చెప్పాను ప్రమోద్కి, నెక్స్ట్ టైం యాక్చువల్లీ కొద్దిగా తొందర వచ్చేస్తే కనుక 3:00-4:00 ఆ టైంకి, సో దట్ నేను మొత్తం హుసేన్ సాగర్ చుట్టూ ఉన్నవన్నీ చూపిస్తానని చెప్పాను. నిన్న యాక్చువల్లీ పివి నరసింహారావు గారి బర్త్డే అండి, సో దానివల్ల మీకు
అక్కడ పివి జ్ఞాన్ భూమి ఉంది కదా నెక్లెస్ రోడ్ లో. సో అక్కడ పోలీస్ బందోబస్తు చాలా ఉండింది. వర్షం వచ్చింది, వర్షం పడుతుంది కానీ రోడ్డు మొత్తం మీకు పోలీస్ వ్యాన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే లైక్ నెక్లెస్ రోడ్ లో మనకి ఒకవైపు సిమెంట్ రోడ్ వేస్తున్నారు అండి, ఎందుకంటే అక్కడ మనకి ఎక్కువ చాలా మంది అంటే పైప్ లైన్ కోసం అనేది డ్రైనేజ్ కోసం అని తవ్వరు కాబట్టి అక్కడ సిమెంట్ రోడ్ వేసేస్తున్నారు. సో ఓన్లీ వన్ వేనే మనకి ఉంది, అదే అది కూడా మనకి ఆపోజిట్ వే ఏదవుతుందో అది టూ వే వేసేసారు ప్రస్తుతానికి. సో అది సిమెంట్ రోడ్ వేయడం అయిపోయాక మనకి టూ లేన్ వస్తుంది మళ్ళీ. ప్రమోద్ చెప్పానండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్ని తిరుగుదామని చెప్పి. సో నెక్స్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను, ప్రమోద్ వచ్చినప్పుడు ఈసారి అన్ని చూపిస్తాను అతనికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను. సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.